హీరోయిన్ శోభిత దూలుపల్ల మరో మూడు రోజుల్లో అక్కినేని వారి కానుంది యంగ్ హీరో అక్కినేని వారసుడు నాగ చైతన్యతో ఏడడుగులు వేయనుంది ఇప్పటికే చైతు శోభిత ఎంగేజ్మెంట్ జరగ్గా డిసెంబర్ నాలుగవ తేదీన హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనున్నట్లయితే తెలుస్తోంది అయితే రీసెంట్గా వివాహానికి ముందు జరగాల్సిన తంతు శోభిత ఇంట్లో మొదలైంది సాంప్రదాయ పద్ధతిలో రాత్ర వేడుకను ఆమె కుటుంబ సభ్యులు నిర్వహించారు అందులో భాగంగా శోభిత దుల్లపాలకు శుభ సమయాన స్నానం కూడా చేయించారు ఈ వేడుకల్లో శోభిత తన కుటుంబ సాంప్రదాయ పద్ధతులన్నీ పాటించారు తన కుటుంబ సాంప్రదాయంగా వస్తున్న ఆభరణాలు ధరించి రెడీ అయ్యారు అందుకు సంబంధించిన పిక్స్ను ఆమె ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ చేశారు అందులో శోభిత దేవసేనలా ఉన్నారని అంతా కామెంట్లు పెడుతున్నారు అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని కూడా చెప్పారు శోభిత కుటుంబం చూడ ముచ్చటగా ఉందని అన్నారు అదే సమయంలో శోభిత పోస్ట్ చేసిన ఒక పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అందులో సమంత ఆమెకు గంధం పూస్తూ బొట్టు పెడుతూ కనిపించారు ఎల్లో కలర్ శారీ ధరించిన సమంత శోభిత మంగళ స్నానాలు వేడుకలో సందడి చేశారు తన క్యూట్ లుక్స్ తో మెప్పించారు అయితే సమంత అంటే హీరోయిన్ సమంత కాదు శోభిత చెల్లెల పేరు సమంతానే కావడం గమనార్హం అదే సమయంలో తన కాబోయే భర్త మాజీ భార్య పేరు కూడా అదే కావడం యాదృచ్ఛికం దీంతో శోభిత సమంత ఉన్న పిక్స్ ఇప్పుడు తెగ చక్కెర్లు కొడుతున్నాయి సిస్టర్స్ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్నట్లు కనిపిస్తుందని కూడా సోషల్ మీడియాలో కొందరైతే కామెంట్లు పెడుతున్నారు అయితే రెండు వేల పదిహేడులో హీరోయిన్ సమంత నాగ చైతన్య వివాహం కాగా రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత శోభిత చైతు పలుమార్లు కలిసి కనిపించారు కానీ తమ రిలేషన్లో ఉన్నామని చెప్పకపోయినా లవ్ ట్రాక్ నడుస్తుందని అందరూ డిస్కస్ చేసుకున్నారు కొద్ది నెలల క్రితం ఎంగేజ్మెంట్ అయిందని నాగార్జున సడన్గా ప్రకటించారు ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒకటవనున్నారు